జై తెలంగాణ మర్చిపోయినాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇది ఇప్పుడు మరుగునబడ్డ నినాదంగా మారిపోయింది ఆ మరుగునబడ్డ నినాదాన్ని బయటికి తీయాలంటే మళ్ళీ ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం ముఖ్యంగా మిత్రుడు ప్రసాద్ అన్న మూమెంట్లో ప్రతి అడుగులో ఏదో ఒక రూపంలో తన పాత్రను పెంచుకున్న నాయకుడే కాబట్టి నేను జర్నలిస్ట్ కూడా అన్నాను నాయకుడే కాబట్టి ఇలా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నేపథ్యంలో దండుకున్నదెవరు దగాపడ్డదెవరు అని ఒక మౌలికమైన చర్చకు తెరలేపడం అయితే దాన్ని స్వాగతిస్తున్నా రావడంతోనే పురుషోత్తమ అన్న పక్కన కూర్చుంటే అన్నాడు ఇక పొద్దుగాల టీవీలు మధ్యాహ్నం మీటింగ్లు నిరంతరం మనది పోరాటమేనా అని అంటే పోరాటం ఎవనిది ఇవాళ ఆరాటం ఎవనిది పోరాడిన దేవుడు ఆరాడి ఆరాట పడుతున్న దేవుడు ఈరోజు వాడే తెలంగాణ తెచ్చిన దానికంటే ఎక్కువైతున్నాడు అందరం ఉద్యమకారులం ఇక్కడ ఎక్కువ తక్కువ కూడా నాకేం కనిపించట్లేదు అందరం కూడా సమ ఉజ్జీలుగా ఉన్నోళ్ళమే కానీ పోరాడి తెచ్చిన అన్నోడు క్షేత్రం విలిసి పాడిపోయిండు భారాసాని భారాన్ని తెలంగాణ మీద అనుభారం వేసినట్టు వేసిపోయిండు ఇలా తెలంగాణను కాపాడుకోవాల్సిన పరిస్థితి మనము మళ్ళీ ఎవరికి వచ్చిందంటే మళ్ళీ జయశంకర్ సారో జనార్దన్ సారో నరసయ్య గారికి స్వాగతం జనార్దన్ సారో లేకపోతే ఆ రోజున కాలోజీ గారో ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఏ భావవ్యాప్తి చేసి భావ ప్రకటన స్వేచ్ఛని ఈరోజు తీసుకొచ్చి వాడుకొని తెలంగాణ కోసం పోరాడినరో ఆ పోరాట మూలాలను మళ్ళీ వెతుక్కోవాల్సిన పరిస్థితి మనకి ఈరోజు వచ్చింది సరే పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ ఏంది ఏ పార్టీ యొక్క రాజనీతి ఏంది ఏ పార్టీ యొక్క గతి ఏంది ఏ పార్టీ యొక్క పురోగతి ఏంది అనేది తర్వాత చర్చ మరి ఈ తెలంగాణ కొరకు పోరాడిన పోరాట యోధుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేదెవడు ఇది మౌలికమైన ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు ఉద్యమమేమో స్వీయ పాలన ఆత్మగౌరవం అన్నది స్వీయ పాలన వచ్చింది ఆత్మగౌరవం ప్రశ్నార్థకమైంది నీళ్ల కోసమని నిధులు వెచ్చించి నియామకాలు మరచడం వల్ల ఈరోజు 50% మంది అంటే యువత ఈరోజు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నది మరిగా ఇప్పుడు పోరాడిన దేవుడు దోచుకున్న దేవుడు అనే చర్చ దండుకున్నదెవరు దగాపడ్డదనేదనే చర్చ కరెక్ట్ టైంలో ఒక దశాబ్ది కాలంలో మనం ఒక కండు తెరిచినట్టుగా మనం పెడుతున్నాం వాళ్ళు ఏమంటుండ్రు దశాబ్ది తెలంగాణ శతాబ్ది అభివృద్ధి అంటున్నారు నాకేమో దశాబ్దపు తెలంగాణలో శతాబ్దపు దోపిడి కనపడుతున్నది ఎవడు కూడా చరిత్రలో ఇంత దోచుకోవడానికి ఎవడు సాహసం చేయలే మనోడే మన మధ్యన ఉండి మనతో పోరాటం చేసి మనవాడిగా ఉండి మన సంపదనే దోచిపెడుతున్న దొంగను కనుగులకెళ్ళి బయటికి తీసుకొచ్చే ఉద్యమం చేయాలి రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి ఎవడి రాజకీయ స్వార్థం వాందే నా పార్టీ అధికారంలోకి రావాలని నేను వారి పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళు చేస్తారు కానీ ప్రజలు ఎప్పుడు బాగుపడాలి ప్రజా కోణమే లేదు ప్రజలంటే అలసే పేపర్ లీక్ అయిందంటే ఇద్దరు సమస్య అని ఒకడంటాడు ఇవాళ కాళేశ్వరం అవినీతి జరిగిందంటే ఒక ఇద్దరికే మేలు జరిగింది ఆ చేసిన వాళ్ళు దొంగలు కూడా ఇద్దరే అని ఒకటి చెప్తాడు ధరణిలో ఈరోజు ప్రతి ఊర్లో 200 ఎకరాలు ఇవాళ సమస్యల్లో పడ్డది మొత్తం 20 లక్షల ఎకరాలు ఇవాళ అన్యాక్రాంతం అవుతున్నది అంటే అది టైటిల్కి సంబంధించిన అంశం అని అంటారు మిషన్ భగీరథ అయితే మిషన్ కాకతీయ అయితే ఇంకే అంశాలైనా సరే అసలు పారదర్శకత అనే విషయం పక్కన పెడితే పట్టించుకునేది ఎవడు అసలు
ఈ సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి పట్టించుకునేది ఎవడు? నా ఈ మధ్య కొన్ని చర్చలు పెద్దలతో గతంలో ఉద్యమాల్లో ఉన్న వాళ్ళతో చర్చించుకుంటే అనిపిస్తుంది ఏంటంటే, ఇవాళ మీరు గతంలో చర్చ పెట్టేది కదా దేనికో గడ్డేసి దేనికో పాలు పిండాలనుకున్నట్టుగా, ఇలా వాడు దోచుకుంటోని గెలిపించి ప్రజల గురించి ఆలోచించేటోని ప్రశ్నిస్తే ఏమొస్తుంది? రాజకీయాల కోసం ఉద్యమంగా నటించిన కేసీఆర్, లేకపోతే రాజకీయాలే లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ ఈ రాష్ట్ర గతిని, ఈ రాష్ట్రం యొక్క పురోగతిని నిర్దేశిస్తుందనే ఆలోచన ఇంకెవరికి లేదు ప్రజల్లో. అది సన్నగిల్లింది. సన్నగిల్లడమే కాదు, రేపు ఇంకా దగా పడే పరిస్థితి వస్తుంది. కానీ మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు కోరుకున్నదేంది, మనం చెప్పిందేంది, ఎవడు మా కొరకు కొట్లాడుతున్నాడు, ఎవడు వాని కొరకే కొట్లాడుతున్నాడు అనే అంశం ఇలా ప్రజలు సీరియస్గా గమనిస్తున్నారు. రేపటి రోజున వాళ్లకు నాయకత్వం వహించడానికి మీరు ఒక కార్యాచరణ తీసుకోండి ప్రసాద్ గారు, డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. ఏమొన్న ఒక పార్టీ, ఇవాళ ఒక పార్టీ, రేపు ఒక పార్టీ, పార్టీల గురించి అసలు చర్చే కాదు. అధికారం ఒకరోజు వస్తుంది, విపక్షంగా ఒకరోజు ఉంటారు, అసలు కనుమరుగైతున్న పార్టీలు కూడా చూస్తున్నాం కదా. ఎన్ని తెలంగాణ కోసం పోరాడిన పార్టీలు చరిత్రలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ త్యాగాల పునాదుల మీదనే కదా ఇవాళ రాజకీయ పక్షాలన్నీ తమ రాజకీయ అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నది. 1200 అమరుల యొక్క త్యాగాల పునాదుల మీద ఇవాళ రాజకీయాలు చేస్తున్న రాజకీయ పక్షాలు ఎంత మేరకు వాళ్ళ యొక్క లక్ష్యాలను ఇలా నెరవేరుస్తుండో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు మేముగా కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ తెలంగాణ రాజకీయ పక్షాల్లో ఉద్యమ చైతన్యాన్ని గమనించాల్సిన అవసరం వచ్చింది. ఇలా ఉద్యమాలను గౌరవించినప్పుడే, ఉద్యమకారులను గౌరవించినప్పుడే ఉద్యమాలకైనా, ఉద్యమ పార్టీలకైనా, రాజకీయ పక్షాలకైనా ఆ గౌరవం ఉంటుంది. తప్పితే మనం ఈరోజు ప్రజల్ని మరిచి చేస్తున్న రాజకీయాల పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. కాబట్టే ప్రజా పోరాటాలకు సిద్ధం కావడానికి నిజాయితీతో కూడిన ఒక నాయకత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గతంలో జేఏసీలో అందరూ కూడా, జేఏసీలు ప్రతి ఒక్క జేఏసీ కూడా పనిచేసింది గతంలో. చివరికి మనం చెత్త ఏరుకునే మిత్రులు కూడా జేఏసీగా ఏర్పడి జేఏసీతో కలిసి పనిచేసిన రోజులు మనం చూసినాం. కానీ నేను అంటున్నా, ఇలా తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచి చూపించే పరిస్థితి మనకు కనబడట్లే. ఆ పరిస్థితిని ఈ న్యూట్రలిస్టులు కానీ పౌర సమాజం కానీ ఇలా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా ఒక అంశం చెప్పి ముగిస్తాం మిత్రులారా, ఎవ్వరు కూడా మేము ఉద్యమకారులం కాము అనట్లేదు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా. మరి అందరూ శాఖాహారులే అయితే రొయ్యల బుట్ట మాయమెట్లమైంది? అందరూ ఉద్యమకారులే, అందరం ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళమే, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఉద్యమాల్లో ఉన్నాయి. కానీ ఉద్యమ ఆకాంక్షలు మాత్రం ఇలా అడుగంటుతున్నాయి. దీంట్లో ఏదో నిజాయితీ లోపిస్తున్న పరిస్థితిని గమనించండి. ఇలా సగటు ఉద్యమకారునిగానే మాట్లాడితే రాజకీయ పక్షాల యొక్క లక్ష్యం కేవలం రాజకీయ అవసరం మాత్రమే అవుతున్నది. ప్రజా కోణం పెరగాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేసీఆర్ ప్రజల్ని దోచుకుంటున్న ఒక దొంగగా ఇలా తెలంగాణ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో ఇలా ఘనతకెక్కుతున్నాడు. లక్షల కోట్ల రూపాయలు నేను ఈ దేశంలో ప్రతిపక్ష ఫ్రంట్కు నన్ను నాయకుడిని చేస్తే నేను భరిస్తా అని చెప్పే స్థితికి ఎదిగిందంటే ఎక్కడిది సంపద? ఈ సంపద ఎవరిది? తెలంగాణ సంపదను దోచుకోవడం జాతీయ రాజకీయాల పేరు మీద ఇలా అన్ని పార్టీలకు నేనే ఆర్థిక భారం నేను మోస్తా అని చెప్పడం. కానీ ఇలా నేను ఒక్కటి చెప్తున్నా కేసీఆర్ గారు, మీ ఏమంటారు గోముఖ వ్యాగ్రమో లేకపోతే మేక వన్న పులిత తత్వం ఇలా తెలంగాణ ప్రజలకు బోధపడింది. కాబట్టి తెలంగాణ ప్రజలు తిరగబడే క్రమంలోనే మళ్ళీ భారతీయ రాష్ట్ర సమితిని పెట్టుకొని ఇలా మళ్ళా తెలంగాణ ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాలని చెప్పి మళ్ళా సెంటిమెంట్ను రగిల్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర పెట్టుబడిదారులతో మీరే కుమ్మక్కయ్యిండ్రు. జాతీయ స్థాయిలో అన్ని అవినీతి కార్యక్రమాల్లో నీ పార్టీ నాయకత్వం ఉన్నది. ప్రతి ఎక్కడ అవినీతి అక్రమం జరిగితే నీ యొక్క చేయో కాలో ఏదో ఒకటి ఉంటున్న పరిస్థితి ఉన్నది. ఇది తెలంగాణ ప్రజలకు అవమానం. తెలంగాణ నాయకత్వం
ఇలాంటి వాళ్ళని ఎన్నుకుందా, తెలంగాణ ప్రజలు ఇలాంటి వాళ్ళని ఎన్నుకుందా అని చెప్పి అలా నిలదీసే క్రమంలో తెలంగాణ ఉన్నది. తెలంగాణ తనను తను సంస్కరించుకుంటుంది. తెలంగాణ తన యొక్క ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్లకు తగిన బుద్ధి చెప్పే కార్యాచరణ తీసుకుంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేపు జూన్ 2వ తారీఖు 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో నీ రాజకీయ అంతమే తెలంగాణ ఉద్యమకారుల పంతంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. దయాకర్ గారికి కృతజ్ఞతలు.